నమస్తే. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా మనల్ని మనం సమర్థవంతంగా నిర్వహించుకోవాలి. అందరూ అంటుంటారు బీ పాజిటివ్ అని. నిజమే, పాజిటివ్ దృక్పథం అనేది అన్ని విషయాలలోనూ మంచిదే. అందుకు మన ఆలోచన సరళి సహకరించాలి. ప్రతి వ్యక్తికి సమస్యలు బ్రెయిన్లో ఉన్నట్టే పరిష్కారాలు కూడా బ్రెయిన్లోనే ఉంటాయి. ఇందుకు సానుకూల దృక్పథమే మహామార్గం. ఒక వ్యక్తి వంక చూస్తున్నప్పుడు కానీ, మాట్లాడుతున్నప్పుడు కానీ ముఖంలో చిరునవ్వు ఉంటే తప్పేమీ కాదు. ప్రతి మనిషికి చిరునవ్వు ప్రతిధ్వని లాంటిది. మనం 10 మందిలో ఉన్నప్పుడు కానీ, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ మన ముఖంలో కనిపించే చిరునవ్వు మీలోని పాజిటివ్ యాటిట్యూడ్ని ప్రతిబింబిస్తుంది. చాలామందిని చూస్తూ ఉంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, లేకపోతే వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఎదుటి వ్యక్తుల్ని అహంభావపూరితంగాను వ్యతిరేక భావంతోనూ చూస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తి కూడా అదే భావాన్ని వ్యక్తపరుస్తూ వెళ్తూ ఉంటే ఇక మనుషుల మధ్య సానుకూల దృక్పథం ఏముంటుంది? ముఖం చిట్లించకుండా చిరునవ్వుతో ఉంటే అదే ఒక పలకరింపు. ఆ రకంగా అలవాటు చేసుకొని మన గమనంలో సాగిపోతుంటే మంచి అభిప్రాయం కలగడమే కాకుండా మానవ సంబంధాలు మెరుగుపడతాయి. చిరునవ్వుకు ఎవరికి ఏమీ ఖర్చు అవ్వదుగా. చిరునవ్వు మనుషుల మధ్య పాజిటివ్ ఎనర్జీని ప్రసరింపచేస్తుంది. మానవ సంబంధాలను పెంచడమే కాకుండా మన ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవ్వరూ సరిగా లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ చాలామందికి చేరువవుతాయి. దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.